నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందు ఇవాళ కొటేషన్ చూద్దామండి. హార్డ్ వర్క్ చేయకుండా మనకు సక్సెస్ వస్తుంది అనుకోవడం సీడ్, విత్తనం నాటకుండా చెట్టు మొలుస్తుంది, ఆ చెట్టుకు వచ్చిన పండ్లు తీసుకుందాం అనుకోవడం. హార్డ్ వర్క్ ఒక డైరెక్షన్లో ఆ పర్పస్ కోసం పెట్టకుండా మనం సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సరే, ముందుగా లాస్ట్ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింద వాటిలో ఏవి ఎంఎస్పీలో కవర్ అయ్యాయి? మినిమం సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్లో 22 క్రాప్స్ కవర్ అయ్యాయి. ఒకటి మన యొక్క ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అంటారు, ఎఫ్ఆర్పి అంటారు. ఎఫ్ఆర్పి అనేది షుగర్ కేన్కి సంబంధించి, సో దాన్ని సపరేట్గా చూస్తాం. సో షుగర్ కేన్ దీంట్లో లేనట్టే. సో ప్యాడీ, వీట్, కాటన్, జూట్ ఈ నాలుగు ఉన్నాయి, షుగర్ కేన్ అనేది లేదు. అందువల్ల ఆన్సర్ సి అవుతుంది. షుగర్ కేన్కి ఎఫ్ఆర్పి అని పిలుస్తాము. నెక్స్ట్, న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీకున్న కన్సర్న్స్ ఏంటో చెప్పండి. న్యూక్లియర్ వెపన్స్ని ప్రొలిఫరేట్ చేయడమా, ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ ద్వారా? ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుంటే దాని ప్రొలిఫరేషన్ పెరగచ్చు. మరి న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్లో న్యూట్రాన్స్ జనరేట్ అవుతాయి, ఆ న్యూట్రాన్ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది, దాన్ని ఎలా అడ్రస్ చేయాలనే ఒక కన్సర్న్. హైయర్ ఎనర్జీ ఇన్పుట్ అంటే ఫ్యూజన్ ప్రాసెస్ అసలు స్టార్ట్ అవ్వడానికే ఇన్పుట్ ఎనర్జీ ఎక్కువ ఇవ్వాలి అంటున్నారు. మరి ఈ మూడు కరెక్టేనా? ఎస్. అందువల్ల ఆన్సర్ డి, ఆల్ ది అబౌవ్. ఫ్యూజన్ ఎనర్జీకి ఇవన్నీ కన్సర్న్సే. రైట్, ఇక్కడ ఒకసారి ఎంఎస్పీకి సంబంధించి చూడండి. ఎంఎస్పీకి సంబంధించి ఏమేం క్రాప్స్ కవర్ అయ్యాయి అని ఇక్కడ ఉంది, ఒకసారి ఇది చూసుకోండి. రైట్, ఎంఎస్పీకి సంబంధించిన క్రాప్స్ ఇవన్నీ. అయితే మన స్టూడెంట్ లాస్ట్ వీడియోలో క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు రష్యా మరియు యుఎస్ఏ మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా ఉక్రెయిన్కి సంబంధించి, ఈ టైంలో ఒకవేళ మనం రష్యాని సపోర్ట్ చేస్తే యుఎస్ఏ అనేది కాట్సా చట్టం కింద మన మీద శాంక్షన్స్ విధించచ్చా అని. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ చట్టము, కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ చట్టము అని. సో ఇప్పుడు మనం రష్యా దగ్గర నుంచి S-400 సిస్టమ్స్ ఇవన్నీ కొనుక్కుంటున్నాం. ఆల్రెడీ యుఎస్ఏ చెప్పింది ఇలాంటివన్నీ కొనుక్కోవద్దు, కాట్సా చట్టం కింద మీ మీద కూడా శాంక్షన్స్ వేయాల్సి ఉంటుంది అని. కానీ మనమేమన్నాము, మీకు రష్యా అడ్వర్సరీ కావచ్చు, దాంతో మీ కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు, కానీ S-400 మిజైల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మా యొక్క సెక్యూరిటీకి ఇంపార్టెంట్, సో అందువల్ల మేము కొనుక్కుంటాము అన్నాము. అయితే రష్యా ఎందుకు మన మీద యుఎస్ఏ ఎందుకు శాంక్షన్స్ విధించలేదు? చైనాని కౌంటర్ చేయడానికి, ఇండో పసిఫిక్ స్ట్రాటజీకి, వీటన్నిటికీ ఇండియా ఇంపార్టెంట్. ప్లస్ ట్రేడ్ వైజ్గా మన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డయాస్పోరా కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రీ. అందువల్ల ప్రస్తుతానికైతే శాంక్షన్స్ ఏం విధించలేదు. విధించచ్చా అన్నది మీరు అడిగిన క్వశ్చన్. ఎస్, విధించవచ్చు ఈ చట్టం ప్రకారం. కానీ అది మన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలని చెడగొడుతుంది అంతే కదా అలా చేస్తే. అందుకని వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు ఇండియా మీద. మన ఫస్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించి హిజాబ్ ధరించడము, దానికి సంబంధించిన ఇష్యూ. మనకి కర్ణాటక అనేది గవర్నమెంట్ కాలేజెస్ వీటిలో రిలీజియస్ సింబల్స్, రిలీజియన్కి సంబంధించిన అటైర్ దాన్ని బ్యాన్ చేశారు. మరి ఇప్పుడు ఈ ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, 21, 25 కాన్స్టిట్యూషన్లో వీటి ప్రకారం కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేవి మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ పాలసీ వల్ల ఈ రైట్స్ అనేవి వైలేట్ అవుతాయా? రెండవది, ఈ హిజాబ్ బ్యాన్ అనేది ఎసెన్షియల్, మరియు ఒకవేళ ఎసెన్షియల్ ప్రాక్టీస్ కాకపోతే గవర్నమెంట్ లేదా కోర్ట్స్ అనేవి అది ఎసెన్షియల్ ప్రాక్టీస్ కదా, దాన్ని ధరించొద్దు అన్నప్పుడు మేము ఎడ్యుకేషన్కి దీనికి మధ్య చూస్ చేసుకోవాలా, మా యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ ఏమవుతుంది, ఇలాంటి ఎన్నో కంటెన్షన్స్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది కోర్టులో కేసు అనేది ఉంది కాబట్టి అదేం జరుగుతుందో చూద్దాం. లాస్ట్ 1 వీక్గా మనం ప్రతిరోజు దీనికి సంబంధించి చదువుకుంటున్నామండి, అందుకే ఇక్కడేమీ డీటెయిల్డ్గా చెప్పట్లేదు, ఆల్రెడీ మనం రోజు చూస్తూనే ఉన్నాం కాబట్టి. ఒకసారి లాస్ట్ 3 డేస్గా మనం చదువుకున్న విషయాలు ఈ టాపిక్కి సంబంధించి చూసుకోవాలి.
నెక్స్ట్ ఇష్యూ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి. డ్రోన్లు అనేవి ఒక పెద్ద భద్రతా ముప్పుగా మారాయా అన్నది క్వశ్చన్. అసలు డ్రోన్ అంటే ఏంటి? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. లాస్ట్ సెషన్ ఆ ముందు కూడా మనం డ్రోన్స్ అంటే ఏంటి అని దానికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా చూసాం. సో డ్రోన్స్ మేజర్ కన్సర్న్ ఏంటి? డ్రోన్ అనేది ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, ఇలాగా ఫ్లై అవ్వగలవు. ఇవి రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ది అటనామస్ డ్రోన్స్ అంటాము. అటనామస్ అంటే వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. సో అందువల్ల వాటంతటవే ఫ్లై అవ్వగలుగుతాయి. రెండోది రిమోట్ పైలటెడ్. సో రిమోట్స్ ద్వారా మనం వాటిని ఆపరేట్ చేస్తాం, ఏ పాత్లో వెళ్ళాలి ఏంటి అని. సో ఇప్పుడు ఏఐ యొక్క గ్రోత్ వల్ల అటనామస్ డ్రోన్స్ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. మరి ఆ కంటెక్స్ట్లో అసలు ఈ డ్రోన్స్ వల్ల మేజర్ ప్రమాదాల్లో మేజర్ థ్రెట్స్ ఏంటి? ఇవి అమ్యునిషన్ అంటే వెపన్స్ని, డ్రగ్స్ని, ఈ మందుగుండు సామాగ్రి వీటిని చేరవేయడం. చూడండి, బార్డర్ క్రాస్ అయ్యి అటు సైడ్ నుంచి ఇటు సైడ్, ఇప్పుడు మనుషులు క్రాస్ అయ్యేస్తే నష్టం. ఇక్కడ ఒకవేళ ఆర్మ్డ్ ఫోర్సెస్ కనుక్కుంటే డ్రోన్ని పేల్చేస్తారంతే. సో అలాగ మనకి ఇది ఒక పెద్ద ముప్పుగా మారడం జరిగింది. అయితే ఇండియాకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఈ డ్రోన్స్, ఎస్పెషల్గా క్రాస్ బార్డర్ డ్రోన్స్. వాటి నుంచి వస్తున్న సమస్యలు ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. లార్జ్ బార్డర్ ఉంది, ఎక్కడని మనము ఈ డ్రోన్స్కి సంబంధించి చూస్తాము. డ్రోన్ స్వామ్స్ అంటే ఏంటి? ఒకేసారి గుంపుగా మనకి 100 డ్రోన్స్ వచ్చాయనుకోండి, మనకి డిఫెన్స్ సిస్టమ్స్ గమనించగలుగుతాయి అక్కడి నుంచి డ్రోన్స్ వస్తుందని. కానీ ఒకేసారి 100 200లు వస్తే చట్టాల్లో అసలు ఇలాంటి డ్రోన్స్ ఫ్లై చేయడానికి మరియు వాటి పనిష్మెంట్కి లూప్ హోల్స్ ఉండడము, లాజిస్టిక్ ఛాలెంజెస్ అంటే డ్రోన్ వచ్చిందని డిటెక్ట్ చేయడము, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఐడెంటిఫై చేయడము, సేఫ్గా న్యూట్రలైజ్ చేయడం, వీటన్నిటిలోనూ ఛాలెంజెస్ ఉన్నాయి. మరి రోగ్ డ్రోన్స్ అంటారు. రోగ్ డ్రోన్స్ అంటే అసలు అవి ఎవరివి అని తెలియకుండా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఆర్మ్స్, అమ్యునిషన్, డ్రగ్స్ వీటిని పంపిణీ చేయడానికి వాడుతూ ఉంటారనమాట, రోగ్ డ్రోన్స్ అంటారు. సో ఆ రోగ్ డ్రోన్స్తో అటాక్స్ చాలాసార్లు జరిగాయి. 2019 2020లోనూ మనకి అటాక్స్ అనేవి జరిగాయి, ప్లస్ మన యొక్క ఆర్మ్స్ వీటిని వదలడానికి. మరి ఈ డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేయడానికి ఏ విధమైన టెక్నాలజీస్? జామింగ్, అక్కడికి వచ్చేటప్పటికి సిగ్నల్ పనిచేయకపోవడం, స్పూఫింగ్, మెషిన్ గన్స్తో పేల్చేయడము, వాటర్ ప్రొజెక్టార్ని ఉపయోగించడము, ఇంకొక డ్రోన్ని పంపించి దాంతో కొలిజన్ చేయడము, ఇలాగా వివిధ రకాల డ్రోన్స్ అనేవి, డ్రోన్స్ని న్యూట్రలైజ్ చేసే మెథడ్స్ అనేవి ఉన్నాయి. మరి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్ అఫైర్స్లో యాంటీ డ్రోన్ టెక్నాలజీని తయారు చేయాలి. సో వాటిని స్టేట్స్కి అందించేయాలి. ఆ స్టేట్స్ అనేవి ఈ విధంగా డ్రోన్స్ని ఇల్లిసిట్గా అవి దాటొచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి ఏంటి అని అవి చూసుకుంటాయి. సో ఇవి ఇప్పుడు ఒక పెద్ద ముప్పుగా మారాయి కాబట్టి టెక్నాలజీతో దాన్ని ఎదుర్కోవాలి, ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలి, పాలసీ అనేది ఉండాలి, అప్పుడే డ్రోన్స్ యొక్క ముప్పుని మనము అడ్డుకోగలము. డ్రోన్స్ ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడతాయండి, చాలా వాటికి అది అడ్వాంటేజెస్ కూడా. కానీ ఈ విధమైన ఛాలెంజెస్ ఉండడం అనేది ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారింది. నెక్స్ట్ ఇష్యూ క్వాడ్ మీటింగ్కి సంబంధించి. క్వాడ్ అంటున్నారు, క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ అంటాము. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. 4 దేశాల యొక్క కూటమి. ఇది డెమోక్రటిక్ మరియు లైక్ మైండెడ్ కంట్రీస్ మధ్య ఒక స్ట్రాటజిక్ సెక్యూరిటీ డైలాగ్ అన్నమాట. ఇందులో రూల్ ఆఫ్ లాని సపోర్ట్ చేయడము, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని సపోర్ట్ చేయడము, ఫ్రీడమ్ ఆఫ్ ఓవర్ ఫ్లైట్, పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకోవడం, డెమోక్రటిక్ వాల్యూస్ని ప్రొటెక్ట్ చేయడము, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడడము, ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి, క్వాడ్లో భాగంగా ఉన్నాయి. మరి ఆ కంటెక్స్ట్లో రీసెంట్గా 4వ క్వాడ్ సమ్మిట్ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు సౌత్ చైనా సీ ప్రాంతంలో అందరికీ నావిగేషన్కి యాక్సెస్ ఉండాలి, చైనా అనేది కంట్రోల్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది. దాంతోపాటు 26/11 టెర్రర్ అటాక్స్ని గుర్తించడము, ఈ దేశాలన్నీ కలిసి కోవిడ్ 19కి సంబంధించిన వ్యాక్సిన్స్ని సప్లై చేస్తామని చెప్పడం, టెక్నాలజీ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేయడం, ఇవన్నీ కూడా నిన్న జరిగిన మీటింగ్లో మాట్లాడుకున్నారు. క్వాడ్ గ్రూపింగ్లో చైనాని కౌంటర్ చేయడం, ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ఫ్రీ అండ్ ఓపెన్గా ఉంచడము,
కనెక్టివిటీ పెంచుకోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, కోవిడ్-19ని కౌంటర్ చేయడము, 5G లాంటి క్రిటికల్ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకోవడము, రెసీలియంట్ సప్లై చైన్స్ అంటే రా మెటీరియల్స్ కానీ గూడ్స్ కానీ వాటి సప్లై చైన్స్ పెరగడము, ఏ యూకే యుఎస్ వీటిలో ఫ్రాన్స్ క్వాడ్ ఈ వీటి యొక్క ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడడం, మరి క్లైమేట్ చేంజ్ని ఎదుర్కొంటాము దానికి సంబంధించి క్వాడ్ కంట్రీస్ అన్ని ఒక స్పెషల్ సెషన్ అనేది ఈ ఇయర్ ఎండింగ్ లోపు కండక్ట్ చేయాలి. ఇవి ఈ పర్టికులర్ క్వాడ్ మీటింగ్లో మాట్లాడుకున్నటువంటి విషయాలు. నెక్స్ట్ ఇష్యూ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. తమిళనాడులోని కీజాడి ప్రాంతము, ఇలా మనకి కీజాడి, కొంగొత్తగై, అగరం, మనలోర్, శివగంగ ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి ఎక్స్కవేషన్స్ త్రవ్వకాలు మొదలయ్యాయి అంటున్నారు. వీటన్నిటిలో నుండి కీజాడి అనేది చాలా ఇంపార్టెంట్. వాయిగాయ్ అనే నది ఒడ్డున మదురైకి దగ్గరలో ఈ కీజాడి అనే ప్రాంతం ఉంది. ఈ కీజాడి ప్రాంతం మనకి ఐవీసీలో ఏ విధంగా అయితే పిక్టోరియల్ స్క్రిప్ట్ ఉందో ఆ విధంగా ఉంది. ఇక్కడ టౌన్ ప్లానింగ్, అర్బన్ సివిలైజేషన్ ఇక్కడ కూడా ఉండేది. టౌన్ ప్లానింగ్ అనేది కొంత యాక్యురేట్గా ఉండింది. ఇలాగా ఈ ప్రాంతాల్లో ఎక్స్కవేషన్స్ జరిపి అక్కడ ఏ విధమైన సివిలైజేషన్స్ ఉన్నాయి ఏంటి అని వాటికి సంబంధించిన రీసెర్చ్ చేయడం కోసం ఎక్స్కవేషన్స్ మొదలయ్యాయి సెకండ్ ఫేజ్ అంటున్నారు. మనకి కీజాడి, ఈ వాయిగాయ్ సివిలైజేషన్ ఇవి ఎక్కడున్నాయి, తమిళనాడు వాయిగాయ్ నది ఒడ్డున కీజాడి అనేది అర్బన్ సివిలైజేషన్, దీనికి ఐవీసీకి సిమిలారిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ గవర్నెన్స్కి సంబంధించింది. క్లియరింగ్ ది ఎయిర్వేస్ అంటున్నారు. అంటే సివిలియన్ ఎయిర్లైన్స్ అనేవి లాస్ట్ 2 ఇయర్స్గా ఎంతో నష్టాలను చూసాయి. లాక్డౌన్స్, ఎయిర్ బబుల్స్ అంటారు. అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీ, కొన్ని కంట్రీస్ మధ్యనే ఫ్లైట్స్ నడపడము, సేఫ్ అనుకుంటే వాటికి మాత్రమే ఫ్లైట్స్ నడపడం ఎయిర్ బబుల్ అంటారు. రీసెంట్గా 82 దేశాలకి ఫ్లైట్స్ అనేవి వెళ్ళొచ్చు, 82 దేశాల నుంచి రావచ్చు అని చెప్పి చెప్పడంతో పాటు ఇంతకుముందు మ్యాండేటరీ టెస్టింగ్, క్వారంటైన్ ఏవైతే ఉండేవో వాటిని తీసేసి రిస్క్లో ఉన్న వాళ్ళు మాత్రమే వాటిని పాటించాలి అని చెప్పడం జరిగింది. యూకే, యుఎస్ఏ, కెనడా, సో వీళ్ళందరూ ట్రాఫిక్ పెరుగుతుంది, ఆ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఓవరాల్గా 150 లక్షల కోట్లు అనేది లాస్ట్ 2 సంవత్సరాలుగా సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీకి వచ్చిన నష్టం. సో మరి దీన్ని ఇక్కడ 2 కన్సర్న్స్ ఉన్నాయండి. ఒకటి హెల్త్ కన్సర్న్స్, అందుకే కదా మనకి ఇన్బౌండ్ టూరిస్టులని ఇలా వచ్చే వాళ్ళందరిని ఎందుకు ఆపారు, హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి. సో ఒకవైపు హెల్త్ కన్సర్న్స్ని బ్యాలెన్స్ చేయాలి, ఇంకొక వైపు ఎకలాజికల్ కన్సర్న్, ఈ నార్మల్ సిచ్యువేషన్కి, నార్మలసీకి రీచ్ అవ్వాలి. సో ఈ నార్మాలిటీకి రీచ్ అవ్వడం దాన్ని ఎకనామిక్గా అన్నిటికీ ఇంపార్టెంట్. ఇది హెల్త్ కన్సర్న్స్ చూసుకోవాలి, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలగాలి. రీసెంట్ ఆర్డర్ అనేది ఆ విధంగా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది. మనకి స్టక్ నెక్స్ట్ అని ఇలా కొన్ని సైబర్ అటాక్స్ అనేవి జరిగాయి. సౌదీకి సంబంధించిన ఆయిల్ కంపెనీ మీద సైబర్ అటాక్ అనేది జరిగింది. ఖతార్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ లాగా ఎన్నో వాటి మీద సైబర్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. మరి బిగ్ బ్యాంగ్ సైబర్ అటాక్ అంటే ఏంటి, సడన్గా సైబర్ సిస్టమ్స్ మొత్తాన్ని పెద్ద లార్జ్ స్కేల్ ఆర్గనైజ్డ్ సైబర్ అటాక్ జరిగితే ఏంటి అన్నది కంటెక్స్ట్. మనకి ఇండియాలో సైబర్ అటాక్స్, సైబర్ థ్రెట్స్ని డీల్ చేయడానికి చట్టాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, ఇలాగ మెజర్స్ అయితే ఉన్నాయి సిఈఆర్టీ అని. కానీ ఇంత లార్జ్ స్కేల్లో స్టేట్ యాక్టర్స్, అంటే యుద్ధము ఇప్పుడు ఆర్మీతోనో వీటితో చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ఆ కంట్రీలో ఉండే లేదా మేజర్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కంప్యూటర్స్ని డౌన్ చేస్తే చాలు. ఎస్ఆర్నో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇలాగా. సో ఇలాంటి ఈవెంట్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, బ్యాకప్ అనేది పెట్టుకోవాలి, సైబర్ అటాక్స్ని ట్రాక్ చేయడము, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడము, అవేర్నెస్ ఇవన్నీ ఉండాలి. ప్లస్ కంట్రీస్కి సైబర్ వార్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఇప్పుడు మనము 2 దేశాలు సైబర్ వార్ని ఫైట్ చేయాలంటే సైబర్ వారియర్స్ ఉండాలి, సైబర్ వార్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి, అప్పుడే ఇలాంటి వాటిని మనం ఎదుర్కోగలము. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది.
చార్ధమ్ ప్రాజెక్ట్. చార్ధమ్ యాత్ర అనేదాన్ని యాన్యువల్గా కండక్ట్ చేసే పిలిగ్రిమేజ్. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవి నాలుగు ఉత్తరాఖండ్లో ఉండే నాలుగు ఏన్షియంట్ పిలిగ్రిమేజ్ సైట్స్. సో ఇవి నాలుగుని విజిట్ చేయడాన్ని ఆ యాత్రని చార్ధమ్ యాత్ర అంటారు. ఆ ప్రాజెక్ట్ ఈ నాలుగు ప్రాంతాలని కలుపుతూ రిషికేశి ప్రాంతాల నుంచి రోడ్స్ అన్నమాట హైవే వేయడాన్ని చార్ధమ్ ప్రాజెక్ట్ అన్నారు. మరి ఈ ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ఏదైతే ఉందో అది మనకి హిమాలయాస్లో ఉంది. ఈ విధమైన హైవేస్ ఎక్స్పాన్షన్ ఇవి చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది ల్యాండ్ స్లైడ్స్కి దారితీయచ్చు, హిల్స్లో ఇన్స్టెబిలిటీకి దారితీయచ్చు అని చాలా క్రిటిసిజమ్స్ వచ్చాయి. దాంతో సుప్రీంకోర్టు అనేది ఒక హై పవర్డ్ కమిటీని నియమించడం జరిగింది. ఆ హై పవర్డ్ కమిటీ పేరే రవి చోప్రా కమిటీ. సో అసలు ఈ ప్రాజెక్టు దాని ఇంప్లిమెంటేషన్ ఎలాగా, ఇదంతా కూడా ఇదొక హైవే ప్రాజెక్ట్ అన్నమాట, రోడ్వే ప్రాజెక్టు. అయితే దానికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఆ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చినప్పటికీ కోర్ట్ అనేది సెక్యూరిటీ కన్సర్న్స్, ఈ రోడ్ అనేది ఉత్తరాఖండ్ బార్డర్ రీజన్ కాబట్టి సెక్యూరిటీ కన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్కి మేము అనుమతులు ఇస్తున్నామన్నారు. మరి మీరు సెక్యూరిటీ రీజన్స్కి చెప్పి అనుమతులు ఇచ్చినప్పుడు ఇంక మేము ఎందుకు, హిమాలయన్ ఎకో సిస్టమ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పి ఈ హై పవర్డ్ కమిటీకి చైర్మన్గా ఉన్న రవి చోప్రా అనే వ్యక్తి రిజైన్ చేయడం జరిగింది. ఎంతోమంది ఎన్విరాన్మెంటలిస్టులు, ఎన్జిటి కూడా మౌంటైన్ స్లోప్స్ ఇన్స్టెబిలిటీ, ల్యాండ్ స్లైడ్స్ రావచ్చు, ఎర్త్క్వేక్స్ రావచ్చు ఇలాంటి కన్సర్న్స్ అన్నీ చెప్పడం జరిగింది. అయినా సరే వినకుండా డిఫెన్స్కి సంబంధించిన రోడ్స్ని అయితే కన్స్ట్రక్ట్ చేసుకోమన్నారు. సో అందుకోసం ఎందుకు నేను దాంట్లో ఉండి గ్రూప్లో అని చెప్పి ఆ వ్యక్తి చైర్మన్షిప్ నుంచి, మెంబర్షిప్ నుంచి ఈ హై పవర్డ్ కమిటీలో రిజైన్ చేశారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా మరియు ఆస్ట్రేలియా అనేది ఎఫ్టీఏకి సంబంధించిన ఒక ఇంటరిమ్ డీల్కి క్లోజర్గా దగ్గరగా వచ్చాయంటున్నారు. ఇండియా అనేది అటు యూకేతో, ఇటు యూఏఈతో, ఇటు ఆస్ట్రేలియా, వీటన్నిటితోనూ కెనడా, వీటన్నిటితోనూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఈ ట్రేడ్ డీల్ ఒక మోస్తరుకు వచ్చింది అంటున్నారు. ఇక్కడ మనం మూడు పదాలు తెలుసుకోవాలండి. ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు. ఎర్లీ హార్వెస్ట్ స్కీమ్ అంటే ఏంటి? బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నప్పుడు ట్రయల్ లాగా అన్నమాట. రెస్ట్రిక్టెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో ముందు ఒక ట్రయల్ లాగా చేయడాన్ని ఎర్లీ హార్వెస్ట్ అంటారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకుంటారు. దీనిలో ఇంకా కాంప్రిహెన్సివ్గా కనుక ట్రేడ్ రిలేషన్ని పెంచుకోవాలనుకుంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకుంటారు. జనరల్గా రెండు లేదా అంతకు మించిన కంట్రీస్ మధ్యలో బైలేటరల్ రిలేషన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి దీన్ని వాడతారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ట్రేడ్ని ఫెసిలిటేట్ చేసి మరియు ట్రేడ్ బ్యారియర్స్ని తగ్గించడానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దానిలో అడ్వాన్స్డ్ లెవెలే ఈ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. అంటే ముందు ఇది, ఇక్కడి నుంచి ఇది, ఇక్కడి నుంచి ఈ విధంగా మనకు మారుతుంది. ఆస్ట్రేలియా ఇండియా మధ్య ట్రేడ్ రిలేషన్ని పెంచుకోవడం కోసం ఈ విధమైన అగ్రిమెంట్స్ చేసుకుంటాం. ఇందాక అన్నట్టు కెనడా, యూకే ఇలా చాలా దేశాలతో మనం ఈ అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. యూరోపియన్ యూనియన్, యూఏఈ ఇలాగా. మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఐఐపీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఐఐపీ గ్రోత్ అనేది 0.4%కి చేరడం జరిగింది డిసెంబర్ 2021కి సంబంధించి అంటున్నారు. అసలు ఏంటి ఐఐపీ, అది తగ్గితే ఏం నష్టం వస్తుంది, అదొకసారి చూద్దామా. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అసలు మన యొక్క ఎకానమీలో ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా గ్రో అవుతుంది అన్నదాన్ని మెజర్ చేయడం కోసం నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఎన్ఎస్ఓ అనేది, ఈ ఎన్ఎస్ఓ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంటుంది. అది మంత్లీ ఒక ఇండెక్స్ని పబ్లిష్ చేస్తుంది, దాని పేరే ఐఐపీ. ఈ ఐఐపీలో మనకి వివిధ సెక్టార్స్ని డివైడ్ చేసి వాటి యొక్క గ్రోత్ ఎంత ఉందో చూస్తాము. ప్రస్తుతానికి 2011-12ని బేస్ ఇయర్గా వాడుతున్నాము. 8 కోర్ ఇండస్ట్రీస్ మొత్తం ఐఐపీలో అన్ని ఇండస్ట్రీస్ని కన్సిడర్ చేసుకుంటారు. దాంట్లో సుమారుగా 40% 42.3 అట్లా 40% వరకు
8 ఇండస్ట్రీస్కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంది. ఆ 8 ఇండస్ట్రీస్ని కోర్ ఇండస్ట్రీ లేదా కోర్ సెక్టార్ అంటారు. కోర్ సెక్టార్ అంటే ఎకానమీకి మేజర్గా అవసరమయ్యే మేజర్ 8 ఏవైతే ఉంటాయో వాటిని కోర్ సెక్టార్ అంటాం. ఎలక్ట్రిసిటీ, స్టీల్, రిఫైనరీ ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్, కోల్, సిమెంట్, న్యాచురల్ గ్యాస్, ఫర్టిలైజర్స్, 8 కూడా కోర్ ఇండస్ట్రీలో భాగం. అసలు ఈ ఐఐపిని క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఏ విధమైన అసలు దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫిజికల్గా ఎంత వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉందో చెప్తుంది. గవర్నమెంట్ ఏజెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆర్బీఐ, ఇవి పాలసీ మేకింగ్కి ఇండెక్స్ను ఉపయోగిస్తాయి. మనం జీడిపికి సంబంధించి జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అవుట్పుట్ ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. ఐఐపిని ఎప్పటికప్పుడు మంత్లీ కంపైల్ చేసుకోవడం ద్వారా క్వార్టర్లీ మనకి జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇండస్ట్రియల్ కాంట్రిబ్యూషన్ అంతా అని చెప్పడానికి కొంత సులభతరం అవుతుంది. అందుకోసం ఇప్పుడు మరి ఐఐపి గ్రోత్ ఎందుకు స్లో అయిందని చెప్తున్నారు? ఇన్వెస్ట్మెంట్స్ సరిగా లేవు, కన్జంప్షన్, మనకి కోవిడ్ వల్ల ఎకానమీ డౌన్ అయింది. ఎప్పుడైతే ఎకానమీలో డిమాండ్ ఉండదో ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో వీటి వల్ల డిసెంబర్లో ఐఐపి గ్రోత్ అనేది తగ్గింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇది వాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.